కాసింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు మహంకాళి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి జయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు రాజీవ్ రహదారి నిర్మాణం కోసం దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరడంతో స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ రహదారి నిర్మాణం కోసం 881 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు నార్సింగి భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో మాట్లాడడం ఏందంటే మన నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వివిధ రోడ్ మార్గాలను శాంక్షన్ చేసినందువల్ల రవాణా సౌకర్యం ఎంత మెరుగుపడ్డది. మన బాలనగర్ నుంచి మెదక్ అదే విధంగా బాన్సువాడ వరకు అదొక రోడ్ హైవే రోడ్డు. అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి టు ఇక్కడ చౌటుప్పల్ వరకు రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి తూప్రాన్ నర్సాపూర్ గజ్వేల్ జయదేవ్పూర్ యాదగిరిగుట్ట మీదకెళ్ళి ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక దశ ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏమిస్తున్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేటి బాగా కనపడతలేదా కేసీఆర్ గారు, మంత్రులకు కనబడతలేదా? ఇది అదే విధంగా మెదక్ నుంచి సిద్దిపేట వరకు ఇది ఒక 765 డీజీ సర్వే నేషనల్ హైవే నంబర్ ఇచ్చి 882 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు, అదే విధంగా అన్ని రైల్వే లైన్లు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే వచ్చిన తర్వాతనే తెలంగాణకు వివిధ రోడ్లు రైలు మార్గాలు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మన మెదక్ నుండి సిద్దిపేట వరకు రాజధాని నిర్మాణానికి మన దుబ్బాక ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసినారు. గతంలో ఒక పోయిన సంవత్సరం గెలిచిన ఒక 2 నెలల తర్వాత ముందు అక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరగా దానికి స్పందించి మన నితిన్ గడ్కరీ గారు మెదక్ నుండి సిద్దిపేట వరకు రాజధాని నిర్మాణానికి 881 కోట్లు నిర్మాణానికి త్వరగతిన విడుదల చేయడం జరిగింది. ఇలాంటి మన భారతదేశంలో రవాణా రోడ్డు మార్గాలు ఉండడం వల్లనే ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యవంతంగా ఉంటాయని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఎలాంటి గ్రామాల అభివృద్ధి ఎందాలంటే రోడ్డు మార్గాల ద్వారానే అభివృద్ధి ఎందుతాయనే ఒక దృష్టితోటి ప్రతి పల్లెకు రోడ్డు మార్గాలు నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి నుండి మెదక్ నుండి సిద్దిపేట వరకు మంజూరు చేయడం జరిగింది. ఈ దీని కృషి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, అలాగే బండి సంజయ్ గారికి, మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లా వాసులు, దుబ్బాక వాసులు ప్రజలందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు.